బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అర్ధరాత్రి నుంచి పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు మొదలయ్యాయి. దీంతో సెక్రటేరియట్ కు వెళ్లే అన్ని రోడ్లను మూసివేశారు పోలీసులు. కూల్చివేత పనులను సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి పాత సెక్రటేరియట్ కూల్చివేత పనులు మొదలయ్యాయి. దీంతో సెక్రటేరియట్ కు వెళ్లే అన్ని రోడ్లను మూసివేశారు పోలీసులు. కూల్చివేత పనులను సిఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, కూల్చివేత పనులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఏదైతే రోడ్ సెక్రటేరియట్ విషయంలో గతంలో ఇప్పుడు హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొంత దూకుడుగానే ప్రవర్తిస్తుందని చెప్పి చెప్పవచ్చు. అయితే దాంట్లో భాగంగా ఏదైతే నిన్న మొన్న కూడా గతం 12 రోజుల కింద నుంచి కూడా చూసుకుంటే తీర్పు వచ్చిన తర్వాత టోల్డ్ సెక్రటేరియట్ లో ఉన్న అంటే ఎస్పీఎఫ్ బలగాలను కానీ దానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బంది, దాంతో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ అందరినీ కూడా బయటికి పంపించడం జరిగింది. దాని తర్వాత 2 రోజుల తర్వాత ఓల్డ్ సెక్రటేరియట్ లో ఉన్న దాదాపు 100 వెహికల్స్ పైగా కూడా మొత్తం ఖాళీ చేయించడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచి దాదాపు రాత్రి 1 గంటల నుంచి కూడా మొత్తం ఓల్డ్ సెక్రటేరియట్ లో ఉన్న పాత భవనాలను ఏదైతే 8 బ్లాక్లకు సంబంధించి 8 బ్లాక్లు 2 మిగతా పాత భవనాలను మిగతా అన్నింటినీ కూడా కూల్చివేతను ప్రారంభించారు. ఈ కూల్చివేతకు సంబంధించి ఇటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్, డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఇద్దరు దగ్గరుండి కూడా కూల్చివేతను పర్యవేక్షిస్తున్నారు. దాంట్లో భాగంగా ఓల్డ్ సెక్రటేరియట్ వెళ్లే ప్రధాన రహదారులు అన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. మూసివేసి ఈ కూల్చివేతలను అర్ధరాత్రి నుంచి కూడా ప్రారంభించారు ఆయన. అయితే దాంట్లో భాగంగా మనం చూసుకుంటే ఎవరు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే హైకోర్టు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి ఇప్పుడు ఏదైతే మంత్రివర్గం ఇచ్చిందో దానికి అనుగుణంగా హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా కేవియట్ పిటిషన్ వేయక ముందుకే ఇటు కొత్త సెక్రటేరియట్ పనులు ప్రారంభిస్తే దానిపై మళ్ళీ స్టే వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఓల్డ్ సెక్రటేరియట్ కూల్చి దాదాపు త్వరలోనే కొత్త సెక్రటేరియట్ ఏదైతే సంవత్సర క్రితం సీఎం కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పునాది ఇప్పుడు భూమి పూజ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే దాదాపు ఈ నెల రోజుల లోపే అంటే శ్రావణ మాసం ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడే కొత్త సెక్రటేరియట్ పనులకు సంబంధించి కూడా ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా అయితే సీఎం వర్గాలు బీఆర్కే సంబంధించిన ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. రెహనా, ఓకే ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.